సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ఒక పక్క ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వివాదం నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలు పెంచుకోవచ్చు అంటూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై టాలీవుడ్ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఏపీలో జగన్ ప్రభుత్వం అలా చేయడం, మరోపక్క తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం టికెట్లకు సీట్లకు సంబంధించి ఎంతైనా పెంచుకోవచ్చు అంటూ కూడా చెప్పడం కూడా ఇటు డిఫరెంట్ వేరియేషన్స్ వస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి జనగణ చర్చ కార్యక్రమంలో చర్చిద్దాం. మనతో పాటు రామారావు గారు ఉన్నారు, అభిమాని. అదేవిధంగా తాటిగల్ జయరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు మనకు కొద్దిసేపట్లో. రామారావు గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటంటే ఒక పక్క ఏపీలోనేమో మంత్రులు మాట్లాడుతూ అధికారులు మాట్లాడుతూ సినిమా టికెట్లు లేకపోతే సినిమా అనే వినోదాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి కొత్త జీవో తీసుకొచ్చాం, ఈ జీవో వల్ల సామాన్యులకి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండాలి అని కొన్ని చోట్ల హోర్డింగ్ బోర్డులు కూడా పెట్టారు థియేటర్ల దగ్గర. 10 రూపాయలు లేకపోతే 50 రూపాయలు ఈ రేట్లకే టికెట్లు అమ్మాలి అంటూ కూడా బోర్డులు పెట్టారు. మరోపక్క సినిమా థియేటర్ల మీద వరుసగా 3 రోజులు 4 రోజుల నుంచి జరుగుతున్న దాడులు, రైడ్స్ చేస్తున్నారు, ఆ దాడులకు సంబంధించి పలు థియేటర్లను కూడా సీజ్ చేశారు. ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? సో ముందుగా థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ అండి. ప్రైమ్ లైన్ వీక్షలందరికి కూడా నమస్కారాలు. సరే, ఇప్పుడు మనకి కరోనా టైంలో దాదాపు సంవత్సరంన్నర వరకు ఇళ్లలో మగ్గిపోయి ఉన్నాము. ఇప్పుడే అందరూ 2 వ్యాక్సిన్లు వేసుకొని సరదాగా బయటకు వచ్చి కాస్త ఆట విడుపు కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సినిమా హాల్ కూడా ఓపెన్ చేస్తున్నారు, అందరు ధైర్యం చేసి బయటకు వెళ్ళగలుగుతున్నాము. ఇంతలోనే ఆంధ్రాలో చూస్తే మనకి ఈ ప్రభుత్వ ఆంక్షలు, రకరకాలుగా సినిమా టికెట్ల మీద ఆంక్షలు, సినిమా హాల్లో ఉన్న పరిస్థితుల మీద ఆంక్షలు, రకరకాల జీవోలు తెచ్చి చాలా ఇబ్బంది పెడతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, థియేటర్ వాళ్ళకి కానీ సినిమా అభిమానులకు కానీ ఒక రభా సభ రప్చర్ క్రియేట్ చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంది. అసలు మొదట్లో ఈ గవర్నమెంట్ సినిమా వాళ్ళ మీద పెడుతున్న ఫోకస్ చూసి ఆశ్చర్యం వేసింది, ఎందుకు వీళ్ళు ఇంత దీని మీద ఫోకస్ పెడతానని. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, చివరిగా చిరాకు వచ్చేసింది వీళ్ళ మీద. ఎందుకంటేనండి, రోజుకు ఒక అతను రోజుకు ఒక మాట మాట్లాడతారు. ఒక ఆయన వచ్చేసేమో ఎంటర్టైన్మెంట్ ని జనాలకి తక్కువ రేట్లో ఇవ్వాలని అంటాడు. ఇంకొక ఆయన వచ్చేసేమో 80% ఆఫ్ ద కాస్ట్ అంటే బడ్జెట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో మాక్సిమం అమౌంట్ వచ్చేసి 4 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇందాక మన మంత్రి మాట్లాడింది కూడా చూసాము, పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమ్లా నాయక్లో ఎంత కాస్ట్ అయితే ఎంత కాస్ట్ పవన్ కళ్యాణ్ జేబులోకి వెళ్ళిపోయిందని. అసలు సినిమా వలన కానీ, సినిమా వలన ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ వచ్చిన నష్టం ఏంటండి? వీళ్ళెందుకు సినిమా ధరలు పట్టించుకోవాలి? ఇంకా దరిద్రం ఏంటంటే, ఏదైనా ఇష్యూ ఒకటి జరుగుతుంది అంటే రాష్ట్రంలో ఆ శాఖకు సంబంధించిన వారు తప్ప మిగతా వారందరూ వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఇందాక మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్, సారీ నీటిపారుదల శాఖ మంత్రి అంటే మనోడికి కొంచెం నోరు ఎక్కువ కదండి, అందుకనే జనాలందరూ నీటిపారుదల అనుకుంటారు. సో ఆ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన పని ఏంటండి? పోలవరం ప్రాజెక్టు నువ్వు చెప్పిన డిసెంబర్ 1 లోపల పోలవరం ప్రాజెక్టు నేను కట్టించి తీరుతా అన్నాడు కదా, దానికి రెస్పాన్సిబుల్గా ఆన్సరబుల్గా ఉండాలి. కానీ సినిమా టికెట్ల విషయం దేనికి దేనికండి? సో ప్రతి విషయంలో కూడా అంతే, ఆయా శాఖకు సంబంధించిన వారు కాకుండా ఎవరెవరో వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఏదైనా అండి, ఒక సినిమా అనే కాదు, ఏదైనా మార్కెట్లో ఒక ప్రొడక్ట్ ప్రైస్ డిసైడ్ చేయాలి అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని క్వాలిటీ కానీ, డ్యూరబిలిటీ కానీ, లేకపోతే మార్కెట్లో ఉన్న డిమాండ్ కానీ, లేదంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అన్నిటికీ మించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ధర అనేది ఉంటుంది. సో సినిమా వాళ్ళకు కూడా ఆయా క్వాలిటీని బట్టి, బడ్జెట్ని బట్టి, యూనో టెక్నికల్ ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ని బట్టి, హీరోలు లేదంటే మిగిలిన డైరెక్టర్స్ రెమ్యురేషన్ బట్టి వాళ్ళు ఆయా ధర వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు 2 లక్షల్లోనూ మనకి ఒక సినిమా రావచ్చు, 2 కోట్లలోనూ ఒక సినిమా రావచ్చు, కానీ 2 కోట్లకి 2 లక్షలకి ఒకే రకమైన ధర ఉండాలి అని అంటే మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం ధరల విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్కడండి? ఒక రైతులకి సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ ఎరువుల కోసం, విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే విషయంలో కానీ, లేదంటే ఆరోగ్య విషయంలో జనాలకి ఒక మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలన్న విషయంలో కానీ, లేదంటే ఒక 4 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంలో మీరు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చక్కగా వాటిని ప్రజలకి ఉపయోగపడే అంశాల్లో మీరు ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు అమ్మ ఒడి పెడుతున్నారు, అమ్మ ఒడి ఇచ్చే రేట్లోనే కార్పొరేట్ స్కూల్లో స్కూల్ ఫీజులు ఉండాలి, ఆరోగ్యశ్రీ ఇచ్చే రేట్లలోనే హాస్పిటల్స్ లో కూడా బిల్లులు వేయాలి అని మీరు పెట్టండి. ప్రజలకి విద్య వైద్యం అవకాశాలన్నీ మనకు కలుగుతాయి. అలా కాకుండా మీరు అసలు నిత్యావసరం కాదు మనకి సినిమా అనేది, ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ఇష్టం ఉన్నోడు వెళ్తాడు, ఇష్టం లేనివాడు వెళ్ళడు. అది కూడా ప్రతిరోజు సినిమా హాల్లో పడిపోయి జనాలు తిరగరండి.
ఏదో ఆట విడుపు కోసం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. సో అలాంటి ప్రజలకు ఉపయోగం లేని పనుల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టడం అనేది నిజంగా చాలా చిరాకు అనిపిస్తుందండి. మన యాక్టర్ నాని గారు కానీ, నిన్న యాక్టర్ నాని గారు కానీ, నేడు సిద్ధార్థ్ కానీ వీటికి సంబంధించి మాట్లాడారు. సో వాళ్ళకి వాళ్ళతో 100% అగ్రీ చేస్తున్నాండి. అంటే మీరు మందు తాగడానికి ధరల గురించి ఆలోచించిన వాళ్ళు సినిమా టికెట్ల గురించి ప్రజలకి తక్కువ ధరలో ఎంటర్టైన్మెంట్ ఇస్తామనేది వాళ్ళని అవమానించినట్టే అవుతుంది. మీరు అన్ని విషయాల్లో కూడా మీరు ఫోకస్ పెట్టాలి. అసలు చిన్న చిన్న హీరోలు అందరూ మాట్లాడుతున్నారండి. నాకు క్వశ్చన్ ఏంటంటే, మొన్ననే మన సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పుకోబడే అని చెప్పుకునే మోహన్ బాబు గారు కానీ, లేదంటే మొన్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు గారు కానీ ఇంత రప్చర్ జరుగుతుంటే ఒక్క కామెంట్ చేయరా? అసలు వీళ్ళు మా అసోసియేషన్ అనే కాదండి, మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా పొలోమని వైసీపీ ప్రభుత్వానికి ప్రచారానికి వెళ్ళారు. వీళ్ళకి ఓట్లు వేయండి, మంచి పరిపాలన ఇస్తారండి. ఈరోజు సినీ ఇండస్ట్రీ ఇంత ఆలోచనలో లేదంటే తిక్కుమక్కల పరిస్థితుల్లో ఉంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడరా? యాంకర్ శ్యామల దగ్గర నుంచి కమిడియన్ ఆలీ కానీ, డైరెక్టర్ వెంకట్ కానీ, ఎంతమంది ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారు కానీ అందరూ వెళ్ళి మీరు ప్రచారానికి వెళ్ళి ఓట్లు వేయమని చెప్పారు కదా. వీళ్ళందరూ ఈరోజు ఎక్కడున్నారు? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? అంటే మోహన్ బాబు గారు మన మంచు విష్ణు ప్రెసిడెంట్ అయిన టైంలో కూడా చెప్పారు, మనం అందరం కలిసి, ప్రొడ్యూసర్స్ అందరం కలిసి మర్యాదగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని బతులు ఆడుకొని. రామారావు ఒక నిమిషం, మనతోపాటు జయరామ్ గారు జాయిన్ అయ్యారండి. జయరామ్ గారు నమస్తే. ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఎక్కడా లేని ఇష్యూ సామాన్యులకి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో తీసుకురావాలని, దేశవ్యాప్తంగా ఎక్కడా లేని ఇష్యూ ఏపీలో తీసుకొచ్చారు. సామాన్యులకి అందుబాటులో ఉండాలి, మంత్రులు, ముఖ్యమంత్రి, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సినిమా మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. మరోపక్క తెలంగాణలో పక్కపక్క రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలని, తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పింది. అంటే ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకోసం అన్నాను అంటే, సామాన్యులకి నిత్యావసరం కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంటే, కావాల్సినప్పుడు వెళ్తారు, కావాల్సిన వాళ్ళు వెళ్తారు. జయరామ్ గారు మీ ఆడియో రావట్లేదండి, మ్యూట్లో ఉంచుకోండి. జయరామ్ గారు మ్యూట్లో ఉంది. హలో, వినపడుతుంది చెప్పండి. రాజేంద్ర, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే, అంటే దీంట్లో పిల్ల ముందా గుడ్డు ముందా అని ఉంటుంది, దోపిడీ చేయడానికి ఆడియన్స్ ను, వాళ్ళ వీక్నెస్ ను క్యాచ్ చేసుకోవడం ఒకవైపు ప్రభుత్వాలు, మరొక వైపు సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అభిమానులు అభిమానాన్ని దాన్ని ఏం చేస్తున్నారంటే బిజినెస్ గా సినీ ఇండస్ట్రీ క్యాచ్ చేస్తూ ఉంది. ఇది ఒక టైప్ పద్ధతి. మీకు ఈ సినిమా దాన్ని మోజును, ప్లస్ పవన్ కళ్యాణ్ కున్న ఈ స్టార్డమ్ని, ప్లస్ పవన్ కళ్యాణ్ ఉన్న పొలిటికల్ ఏదైతే ఆస్పెక్టస్ ఉందో దాన్ని దెబ్బ కొట్టడం కోసం జగన్ ఆడుతున్నాడు రామ ఇది. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ, జగను ఇక్కడ ఏం పెద్ద ఇద్దరు తీసుకోలేదు. ఈ ఇద్దరు కలిసి చేస్తున్నది ఎవరంటే జనాన్ని దెబ్బ కొట్టడం కోసం. నిజంగా చెప్పాలంటే నిత్యావసర వస్తువులు లాంటిదే ఇది సినిమా కూడా. సినిమాకు నిత్యావసర వస్తువులు లాకు కాకుండా కాదు, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఒక మాట చెప్పిండు, ఇది మేము కరోనాతో బాధపడడం ఆటవీడుపు. ఆటవీడుపు అంటే ఒక మనిషి ఒకసారి చదివించుకున్నా కూడా దగ్గర 200-300 రూపాయలు పోతున్నాయి కదా. అంటే ఇక్కడ 4 కోట్ల మంది, 5 కోట్ల మంది, లేకపోతే 12 కోట్ల మంది, 10 కోట్ల మంది, ఎంత మంది ఉంటే అంతమంది సినిమాను చూడటానికి ఇష్టపడతారు. కాకపోతే ఆ పాజిబిలిటీ పల్లోపల డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు. సినిమా అనే వాళ్ళకు అందరికీ ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్, దాంట్లో వేరు భిన్నాభిప్రాయం లేదు. ఇక్కడ ఈ రాజకీయాలు ఎందుకు వచ్చినాయి సినిమా ఇండస్ట్రీలోకి? సినిమా ఎక్స్పెండిచర్ ఎందుకు పెరిగింది? ఒకవైపు వచ్చేసి ఇక్కడ మేము మంచిగా చేస్తున్నాము ప్రజల పక్షాన అని సినిమా ఇండస్ట్రీ మాట్లాడుతుంది. ఓకే, సినిమా ఇండస్ట్రీ మీరు ప్రజల కోసం చేస్తున్నారు, మీరు ప్రైవేట్ ఇండస్ట్రీ, ఇది ప్రైవేట్లో ఒక ఇండస్ట్రీగానే చూస్తాము, దాన్ని బాగానే ఉంది. ఇది ఒక వైపు. ఇక్కడ రాజకీయాలు ఇప్పుడు చెప్పిన ఇప్పుడు రాజకీయాలు అనిల్ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాం అంటుంది. ఇది ఒక వైపు డ్రామా. అంటే ఈ ఇరువైపుల డ్రామాలు చూసి తరించాల్సింది ఎవరంటే ప్రేక్షకులుగా మనమందరం తరించాలి. ఎప్పుడు తరించాలేది? మన చేతులకు చిల్లు పెట్టుకుని తరించుకోవాలి. ఇక్కడ ఒకటి నెంబర్, ప్రభుత్వాన్ని గురించి ఫస్ట్ మాట్లాడతాం. ప్రభుత్వానికి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇష్టం ఉన్న వాళ్ళే వెళ్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వెళ్ళాలని ఎక్కడ లేదు, ఏది నిత్యావసరం కూడా కాదు, సరిపోయి లేకపోతే బ్రతకలేమనే లేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం అంటే మీరు అనొచ్చు, ఇంత ఎక్స్పెండిచర్ ఎందుకు అవుతుంది, ఇంత డబ్బులు పెట్టాల్సింది అంటే రాజేంద్ర సీసీ నిర్మాణానికి సంబంధించి. నా మాట వినండి. ఇప్పుడు ఎందుకంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. మీరు ఎంటర్టైన్మెంట్ చూడండి, ఇష్టం ఉన్న వాళ్ళు అనే దాని మాటకు వస్తే
ఇష్టం ఉన్న వాళ్ళ ఎవరిదో ఎవరు ఎవరి ఇష్టంగో ఎవరి ఇష్టం లేదో తెలియదు కదా. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంత చీప్ గా ఉంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ గానే తీసుకోవాలి. ఒక కళ కళకు కళకు పోషకులుగా ఉండే వాళ్ళు మీకు పురాణ లోపల నుంచి మొలుకుంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా కళను కలగానే చూసిండు, కళను కలగానే ఆస్వాదించిండు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా కళ ఉంది, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సూపర్ స్టార్ హీరో, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కళ ఉంది, కృష్ణ గారు ఉన్నప్పుడు కూడా కళ ఉంది, అప్పుడు కూడా సినిమాలు వచ్చినాయి. అప్పుడు బడ్జెట్ పెరగని బడ్జెట్ ఇప్పుడు పెరుగుతుంది అనేది వాస్తవం కదా. ఇది నేను సినిమా ఇండస్ట్రీ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న డ్రామా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జనాల మీద ప్రేమ పుట్టుకురాలే జగన్మోహన్ రెడ్డికి. ఈయనకు సినిమా ఇండస్ట్రీ మీద కంటే కూడా పవన్ కళ్యాణ్ మీద కోపం పుట్టుకొచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒకవైపు వచ్చేసి సినిమా ద్వారా బాగుపడవచ్చు, ఆ బాగుపడిన డబ్బులు తీసుకొచ్చి ప్రజల మీద ఖర్చు చేయొచ్చు, లేదు అనుకుంటే తనకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనవచ్చు, ఇంకా ఆత్ర కాకపోతే పవన్ కళ్యాణ్ డిమోరలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు కోట్ల రూపాయలు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రజలకు పెద్ద ఉపయోగం చేసింది ఏముంది, ఉపయోగపడింది ఏమున్నది అనే దాన్ని చూపించడం కోసము ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా అన్న విషయం చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మీద మొత్తం మీద కోపం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ రాజకీయంగా ఎవరైతే తనకు ఇబ్బందిగా పరిణామం అవుతుందో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది, అలా ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల్లో దెబ్బ కొట్టాలంటే సినిమాని దెబ్బ కొట్టాలి. సినిమాని దెబ్బ కొట్టాలంటే సినిమా రేటర్ తగ్గించాలి. సినిమా రేటర్ తగ్గించాలంటే నిన్ను నువ్వు తగ్గించుకో, నీకు నువ్వు ఇన్కమ్ పెరుగు, నీకు నీకు ఇన్కమ్ ఎక్కువగా ఉంది, సేమ్ టైం వచ్చేసి ఎక్స్పెండిచర్ ఎందుకు పెడుతున్నారు అనేది. అంటే దీంట్ లోపల ఇవన్నీ జనాలకు కనిపించే విధంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నదంతా సరే ఇది రాజకీయమే అనుకుందాం, ఇది జగన్మోహన్ రెడ్డిది మన రాజకీయ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఇలా వేరే డౌట్ లేదు. ఇక్కడ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మా సినిమా రేట్ తగ్గుతాడు, ఇక కేసీఆర్ వచ్చేసి మీ ఇష్టం సాన్సర పెంచేసుకో అని ఇనబెట్టడం, ఈయన చెప్పడం ఎందుకు కేసీఆర్ అంటే ఇక్కడ ఇది కూడా ఒక రకమైన రాజకీయం. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలి, సినిమా ఇండస్ట్రీ తల్లిపోకూడదు, సినిమా వాళ్ళు చేతిలో ఉండాలి, సినిమా వాళ్ళు మన చెప్పు చేతుల్లో ఉండాలి అనేది ఇది ఒక రాజకీయం, ఇది ఒక డ్రామా. అంటే ఇక్కడ ఇరు ప్రభుత్వాలు, ఇరు పార్టీలు, ఇరు సీఎంలు ఆడుతున్న డ్రామా ఇది. ఇది డ్రామా వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి తగ్గించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, కేసీఆర్ పెంచడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది చాలా తేట తెల్లంగా ఇది రాజకీయం అనే విషయం చాలా క్లియర్. నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ వల్ల ఎవరికి ఉపయోగం? సినిమా ఇండస్ట్రీ వల్ల పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు, లేదు సినిమా ఇండస్ట్రీలలో చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, సినిమా హీరోల కాంచల మొదలు కూడా చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అది వేరు విషయం. అది ఇక్కడ ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ సినిమా అందమా, లేకపోతే మహేష్ సినిమా అందమా, ఇంకెవరి సినిమా అందమా పక్కన పెడదాం, ఇక్కడ హీరోలతో సంబంధం లేదు. సినిమా ఇండస్ట్రీ ఒకవేళ కనుక సినిమాను మీరు ఇండస్ట్రీగా గుర్తించినట్టు అయితే ఈ ఇండస్ట్రీ ఏ విధంగా మీకు పెడుతుంది, మీ లెక్కలు ఎంత, మీ బత్యాలు ఎంత, మీరు తీసుకున్నది ఎంత, మీరు తీసుకున్న దానికి ఎంత జిఎస్టీ పే చేస్తున్నారు, మీరు ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది అది చెప్పగలుగుతారా? ఒక ఇండస్ట్రీకి ఒక సామాన్యమైన ఇండస్ట్రీ కూడా దానికి జీత బత్యాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, దానికి కావాల్సిన పూర్తి అవగాహన. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అంత దమ్ములు ఉన్నాయా? ఈ ఐదుగురు లోపల ఎవరు? దిల్ రాజు, లేకపోతే గీత ఆర్ట్స్ అరవింద్, నాగార్జున, లేదు అనుకో సురేష్ ప్రొడక్షన్స్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ ఐదుగురు ఈ నలుగురు విషయానికి వస్తే మీకు చెప్పే దమ్ముందా? ఉంటే దానికి సంబంధించిన మీ హీరోలు ఇప్పటి వరకు డబ్బులు ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు? పే చేయని లిస్ట్ కనుక చూస్తుంటే చాంతాడంత లిస్ట్ వస్తుంది. భారతదేశం లోపల సినిమా హీరోలు జనాల మీద పడి బతుకుతున్నారు అనే విషయాన్ని జనాలకు అందరు తెలుసు. నా లాంటి మీలాంటి వాళ్ళకైతే మనం చెప్పాలి, మనం మీడియాలోనే ఉన్నాం కాబట్టి దాని డిపెండ్. ఒకవేళ కనుక మీరు తీసుకున్న అమౌంట్ కు మీరు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారా? ప్రభుత్వాన్ని నిందించాలి. ఈ రోజు ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ఇలా చేస్తుందంటే మీరు ఆ దాపరికాలు ఉన్నాయి కాబట్టి. మీరు ఒకవైపు వచ్చేసి నిన్న కాక మొన్న బన్నీ ఏం చెప్పిండంటే పుష్ప సింహలో ఒక 3 రోజుల క్రితం, మా కలెక్షన్ మాది ఫెయిల్యూర్ కలెక్షన్ కాదు, 121 crores కలెక్షన్ అని బహిరంగంగా చెప్పిండు. మన 121 కలెక్షన్ లోపల ఇక్కడ ప్రొడ్యూసర్ కి ఇన్కమ్ వచ్చినట్టే కదా, 121 crores కు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి కదా, దానికి జిఎస్టీ పే చేయాలి కదా, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు కదా. మీరు ఈ డబ్బులు ఏ విధంగా సంపాదించారు? జయరామ్ గారు డైరెక్ట్ గా మీరు అన్నట్టుగానే ప్రభుత్వం దీనికి సంబంధించే ఆదాయ పన్నులకు కానీ, లేకపోతే ఈ ట్యాక్స్ సంబంధించి కానీ, లేకపోతే హీరోలు హీరోయిన్లు తీసుకున్న రెమ్యునేషన్ సంబంధించి ఎవరెవరు ఎంత పే చేస్తారు దాని మీద దృష్టి పెట్టచ్చు కదా. దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వానికి పే చేస్తున్నారా పే చేయట్లేదా, ఎవరైనా ట్యాక్స్ పేయర్స్ లేరా, దీని మీద దృష్టి పెడితే ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది, వాళ్ళు కట్టే వాళ్ళ ట్యాక్స్ పే చేస్తారు. అదంతా వదిలేసి ఏ సామాన్యుడైనా ప్రభుత్వానికి ధర్నా చేశారా టికెట్లు తగ్గించమని, మాకు వినోదం అందట్లేదని ఏ వ్యక్తి అయినా రోడ్డు ఎక్కి ప్రభుత్వానికి వినవించుకున్నారా?
ప్రజలకు లేని ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి ఎందుకు? సామాన్యుడికి ఉన్న అడిక్షన్ అనే వీక్నెస్ అని చెప్తాను. ఇప్పుడు ధర్నా ఎక్కడ చేయాలి అంటే మీకు ఎంటర్టైన్మెంట్ లో ధర్నా జరగదు, ఆల్కహాల్ లో ధర్నా జరగదు, ఆకలితో ఉన్నప్పుడు ధర్నా జరగదు, ఆకలి నిత్యావసర వస్తువు మీద ధర్నా జరగలేదు, ఎప్పుడు ధర్నాలు జరగలేదు, మీకు ఎంటర్టైన్మెంట్ జరగలేదు. ఈవెన్ ఆల్కహాల్ మీద ఎప్పుడైనా ధర్నాలు చేసాము చూసాం మనం, ఆల్కహాల్ తో సస్తారని తెలిసి కూడా తాగుతూనే ఉన్నారు. అది ప్రభుత్వానికి నిలకడ రాకడ ఉంది, నిలకడగా దాని మీద ఇన్కమ్ ఉంది, అయినా ధర్నాలు జరిగినాయా? అలా అని అడిక్షన్ లేకుండా ఉన్నదా? కుటుంబాలు కూలిపోలేదా? చచ్చిపోలేదా? యాక్సిడెంట్ తో చచ్చిపోలేదా? చంపేస్తలేదా? జీవితాలు నాశనం కావటం లేదా? అంటే ధర్నాలు జరుగుతూనే న్యాయమైంది అనేది కాదు. ధర్నాలు అనేటివి రెండు విధాలు ఉంటాయి. ఒకటి ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేసే విధంగా చేస్తున్నప్పుడు ధర్నాలు జరగాలి. ఈ ధర్నాలు ఎప్పుడు జరగాలి? లీటర్ మీద పెట్రోల్, లీటర్ మీద పెట్రోల్, ఒక లీటర్ పెట్రోల్ కు రూపాయి పెరుగుతా ధర్నాలు చేసే ఈ రాజకీయ పార్టీలు, మరి ఈ చేస్తున్న ఈ సినిమా వాళ్ళు చేస్తున్న దీన్ని ఇది చేయరు కదా? మరి ఇక రాజకీయ నాయకులు చేస్తున్న సినిమా వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ చేయరు అంటే, సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు పక్కపక్కన ఇద్దరు సేమ్ క్యారెక్టర్సే. వీళ్ళిద్దరు ఎవరు ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు కాదు. వీళ్ళు ప్రజల విధంగా ఎన్ని విధాలుగా ట్యాక్స్ వేయాలో అన్ని విధాలుగా, ఇండస్ట్రీ అనే దాని మీద వందల కుటుంబాలు, వందల మంది వ్యక్తులు, చాలా సామాన్యులు, అంటే కొంతమంది సినిమాకి సంబంధించి తెర వెనక తెర మీద కనపడే హీరోలు కానీ హీరోయిన్ కానీ కొంతమంది ఆర్టిస్టులు కానీ వాళ్ళు లగ్జరీ లైఫ్ లో బతకొచ్చు, కానీ సినిమా వెనకాల కష్టపడే ప్రతి లైట్ మ్యాన్, ప్రతి టెక్నీషియన్, వీళ్ళందరూ చిన్న స్థాయి వ్యక్తులే కదా. ఏ రోజు ₹300 నుంచి ₹1,000 కూలి వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీ మారినాయా? మీకు 1,000 కోట్లు వచ్చినప్పుడు, 100 కోట్ల మీ ఇన్కమ్ పెరిగినప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చేసిన ఇప్పటి వరకు ఎవరికైనా మీకు అభిమానుల చరిత్ర ఏమైనా మారిందా? లేకపోతే ఇక్కడ మీ దగ్గర పని చేసేది లైట్ బాయ్లు, కూలీలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, జూన్ సీనియర్ ఉపాధి దొరుకుతుంది కదా, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది కదా. ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నారు? వాళ్ళకి ఉపాధి అయితే దొరుకుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధి వేరు రాజేంద్ర, మీకు ఉపాధి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు సినిమా ఇండస్ట్రీ మీద కోపం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు సినిమా ఇండస్ట్రీ లోపల ఒక హీరోయిన్ ఉంటే బాగుంటది, ఇద్దరు హీరోయిన్లు ఉంటే కథకు సంబంధించిన వ్యక్తి, ఒక ఐటమ్ సాంగ్, ఒక ప్రముఖ హీరోయిన్, ఒక ఫేమస్ హీరోయిన్, ఒక కాస్ట్లీ హీరోయిన్ తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ మీద పెట్టించేసి దా బడ్జెట్ పెంచుకోకపోతే మీరు దేన్ని అంటే మీ హీరోయిజం అంతా ఐటమ్ సాంగ్ మీద డిపెండ్ అయిందా? అక్కడ ఏమైనా డిమాండ్ చేసి ప్రేక్షకులు ప్రేక్షకులు కోరుకుంటారు, జయరామ్ గారు ప్రేక్షకులు కోరుకుంటారు, అది ఉంటేనే వాళ్ళకి కావాల్సిన వినోదం ఉంటేనే కదా సినిమాకి వెళ్తారు. రైట్, వన్ మినిట్ నేను సామాన్యునే కదా రాజేంద్ర. వన్ మినిట్ మనతో పాటు యాదగిరి గారు ఉన్నారు నాగార్జున సాగర్ నుంచి. యాదగిరి గారు, రైట్, రామారావు గారు ఏమంటారు ప్రభుత్వానికి సంబంధించి మీరు అన్నట్టుగా? రాజేంద్ర గారు, నాకు కొంచెం సేపు జయరాం గారు మాట్లాడేటట్టు కన్ఫ్యూజన్ వచ్చిందండి. ఏంటి, నేను ఎర్రచందనం స్మగ్లింగ్ కి లేదంటే గంజాయి సరఫరా చేసే స్మగ్లింగ్ చేసే వాళ్ళకి సంబంధించి డిబేట్ లోకి వచ్చానా లేదంటే సినీ ఇండస్ట్రీ గురించి వచ్చానా అని చెప్పేసి. ఎందుకంటే అంతంత పెద్ద మాటలు, పెద్ద ఆరోపణలు సినిమా వాళ్ళ గురించి, వాళ్ళు ఏదో దోపిడీ చేస్తున్నట్టు ప్రజల్ని, ప్రజల నేను సగటు అభిమాని ఏం కోరుకుంటాడంటే రేటు తక్కువ ఉండాలి, అక్కడ నాకు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏదైనా తినుబండారాలు వచ్చినప్పుడు పావులకో 10 రూపాయలకో 20 రూపాయల కాలు కూడా. ఈ రోజు రాజేంద్ర గారు మనకి అరగంట టైం ఉండేది. జయరామ్ గారు వన్ మినిట్ అలా కదండి. సో సినిమా వాళ్ళ గురించి అన్ని మాటలు మాట్లాడుతున్నారు. మన ఇండియాలో ద మోస్ట్ కరప్టెడ్ పీపుల్ లిస్ట్ లో కానీ, మోస్ట్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లో కానీ పొలిటీషియన్స్ ఏ ఉంటారండి. మాకు చంద్రబాబు నాయుడు గారు 100,000 కోట్లు దోచుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆయన 600,000 కోట్లు దోచుకున్నారని పుస్తకాలు కూడా ప్రింట్లు చేశారండి. అలాంటి అవినీతి మీద ఎప్పుడైనా ఫోకస్ పెడుతున్నారా? సినిమా వాళ్ళ మీద నేను చెప్పినట్టు ఆయన పొలిటికల్ గా చెప్పిన కామెంట్స్ మీద నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ సినిమా మీద చెప్పినవి చాలా ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు అమెజాన్ లో జెఫ్ బెసాస్ ద వరల్డ్ రిచెస్ట్ ఫెలో అండి, వరల్డ్ రిచెస్ట్ పర్సన్. అలాగే జెఫ్ బెసాస్ ఒక్కటి జీవితమే బాగుపడింది, ఆయన అమ్ముకుంటున్న ఈ మార్కెట్ లో ఎవరి జీవితాలు బాగుపడలేదు అని అంటే ఎట్లాగండి? ఇండస్ట్రీ మీద ఎన్నో లక్షల మంది ఈరోజు బతుకుతా ఉన్నారు. ఏఎన్ఆర్ గారి టైంలోను లేదంటే శంకర్ గారి టైంలోను ఒకే బడ్జెట్ లేదంటే ఎలాగండి? ఇన్ఫ్లేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద పాయింట్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఆ రోజు ఉన్న భూమి ధరలు ఈ రోజు భూమి ధరలు ఉన్నాయా?
ఆ రోజు వస్తున్న రేట్లకి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వ్యవహారం సంబంధించి తెలుగు రాష్ట్రాల రాజకీయం అంతా సినిమా మీద తిరుగుతుంది. ఒక పక్క తెలంగాణ సర్కార్ ఏమో సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అంటే మరో పక్క ఏపీకి సంబంధించి మొత్తం మంత్రులు ప్రభుత్వం మొత్తంగా సినిమా మీదే దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. అయితే సినిమా మీద ఈ వివక్ష సామాన్యులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే అదే మాట చెప్తా సినిమా థియేటర్ల మీద రైళ్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి. ఇది వాటి జనగల చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్.